ప్రభుత్వ కార్యక్రమాల్లో పీఎస్సీఎస్ చైర్మన్లకు ప్రోటోకాల్ విషయంలో సందిగ్ధతపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కోఆపరేటివ్ చైర్మన్లకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించాలంటూ ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడంతో శివంపేట పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. శివంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల ఓట్ల ద్వారా ఎన్నుకున్న చైర్మన్లకు గౌరవం దక్కేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటోకాల్ వర్తింపచేయడం ఆనందంగా ఉందన్నారు. మరియు పబ్లిక్ ఓట్లతో గెలిచి మండల్లో పోటకాలు లేకపోవడం అనేది బాగా ఇబ్బందికరమైన విషయం ఉంది. ఇప్పుడు పోటకాలు జీవో ఇచ్చిన దానికి మరి మంత్రివర్గ లేకపోతే మరి మీ సీఎం గారికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఇంతకుముందు కూడా ఈ పోటకాలు ఇష్యూ పోయినా నేను చైర్మన్ ఉన్నప్పుడు ఇష్యూ బాగా అయింది. ఒకసారి మాకు మండలకు రమ్మని ఒకసారి లెటర్ పంపించారు, మళ్ళీ సెకండ్ టైం పంపలేదు. దాని మీద మరి అప్పటి డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేంద్రరెడ్డి గారు కట్ అయింది. డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేంద్రరెడ్డి గారి దృష్టికి కూడా అప్పుడు తీసుకుపోవడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రోటోకాల్లు యథావిధిగా పంపిస్తున్నారు, కానీ మరి ఇప్పుడు అధికారికంగా జీవో జారైంది కాబట్టి హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుస్తున్నారు. మరియు అందరికీ పాదాభివందనం కూడా చేసుకుంటున్నాం. మా మొత్తము తెలంగాణ చైర్మన్ల తరఫున నేను